हेलो फैमिली, वेलकम बैक टू माय चैनल। गुड मॉर्निंग अंडी, विद कॉफी कप कॉफी पेटन चूपించాను కదా। सो ఇవాల్ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి। నేను చాలా మంది నాకు జాయింట్ పెయిన్స్ అండ్ మోకాల్ నిప్పులు అని చెప్పి కామెంట్స్ రాస్తున్నారండి। చెప్పండి నాకు జాయింట్ పెయిన్స్, కానీ నిన్న కూడా నాకు కామెంట్ వచ్చింది మోకాల్ నిప్పులు అయితే కంటిన్యూస్ గా వస్తానే ఉంటున్నాయండి। మోకాళ్ళ నిప్పులు అనేవి మనకి ఏజ్ అండ్ టేర్ వేర్ అండ్ టేర్ అన్నమాట। వేర్ అండ్ టేర్ అనేది మనకి ఏంటంటే ఒక ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతాయంటే మనకి కొద్దిగా అరుగుదల కనబడతా ఉంటుందండి। కార్టిలేజెస్ లోను మినిస్కస్ అండ్ బోన్స్ లో కూడా డిజెనరేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట। మనం అది ఇవాళ నన్ను నిన్న నా కజిన్ కూడా అడిగారు అన్నమాట। యాక్చువల్ గా మనం కాల్షియం వేసుకోవచ్చా, D3 వేసుకోవచ్చా, D3 లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి మీరు ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మీ ఏజ్ ఏంటండి। ఫస్ట్ నేను చెప్పే పాయింట్స్ ని కొన్నిటిని నోట్ చేసుకోండి మీరు। మీ ఏజ్ ఏంటి, పూర్వకాలంలో అయితే కాల్షియం మనకి ఒక 50 ఇయర్స్ నుంచి ఏదో సప్లిమెంట్స్ అవి తీసుకునేవారు, ఇప్పుడు అలా కాదండి। మెనోపాజ్ అనేది మనకి 35 నుంచి కూడా నేను వింటా ఉంటున్నాను అన్నమాట, స్వెట్స్ వస్తున్నాయి, మెనోపాజ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి 40స్లో అయితే మాత్రం 40 నుంచి 40 టచ్ అవగానే ఎక్కువ మందికి వింటున్నానండి నేను। సో ఎప్పుడైతే మెనోపాజ్ సింప్టమ్స్ మనకి కనపడుతున్నాయో విమెన్లో పర్టికులర్గా మనకి వేర్ అండ్ టేర్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట। బోన్స్ అన్ని గుల్లబారిపోవటం కానివ్వండి, మినిస్కస్ పల్చబడటం కానివ్వండి, కార్టిలేజ్ మనకి మినిస్కస్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో పల్చబడిందో ఆటోమేటిక్గా అది ఆ లోడ్ అంతా కార్టిలేజ్ మీద పడతా ఉంటుంది అన్నమాట। సో కార్టిలేజ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మీకు నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు। వీటిలో కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీ D3 అండ్ కాల్షియం లెవెల్స్ ఎట్లా ఉన్నాయనేది మీరు ఒకసారి ఫస్ట్ చెక్ చేయించుకోండి డాక్టర్ తోటి। మీరు ఇది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే మీరు ఎవరిని పడితే వాళ్ళని కన్సల్ట్ అవ్వద్దండి, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వద్దు। ఫస్ట్ మీరు ఆర్థోపెడిక్కి వెళ్ళి మీరు ఆర్థోపెడిక్లో మీకు డాక్టర్ గారు రాసిస్తారనమాట, మీకు బోన్ డెన్సిటీ టెస్ట్ ఒకటి అండ్ D3 టెస్ట్ ఒకటిను, ఎవరైతే జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి అని అన్నారో వాళ్ళు ఈ రెండు టెస్టులు కంపల్సరీ చేయించుకోండి। చేయించుకున్నాక ఆ వచ్చిన మీ రిజల్ట్ని బట్టి డాక్టర్ గారు మీకు ఎంత డోస్ ఇవ్వాలనేది మీకు నిర్ణయిస్తారు, అది నేను చెప్పబోవట్లేదు మీకు నేను। కానీ డాక్టర్ గారు ఎప్పుడు ఇచ్చినా కూడా మీకు లైఫ్ టైం వాడేసేయమని ఎవరు, ఒక 2 నెలలో 6 నెలలో వాడండి అని అంటారు, ఆ తర్వాత మాత్రం మానకుండా మీ చేతిలో ఉంటుందండి మీరు ఆ సప్లిమెంట్స్ని కంటిన్యూ చేయటం, డోస్ని తగ్గించుకుని మీరు అది డాక్టర్ గారితో మీరు మాట్లాడండి, అడగటంలో ఏమీ తప్పు లేదు, డాక్టర్ గారు ఎప్పుడు తప్పుగా మనల్ని అర్థం చేసుకోరన్నమాట। ఇది మనం విమెన్కి లైఫ్ టైం వాడాల్సిన సప్లిమెంట్స్ అనమాట। D3 అనేది ఒక డోస్ ఉంటుంది మనిషికి, ఎంత 30 పాయింట్స్ ఉండాలి యాక్చువల్గా మనకి, అందరికీ 6 పాయింట్స్, 7 పాయింట్స్, 10, 11, 15 లోపల చాలామందిని కనబడుతున్నారు అనమాట, చూస్తున్నా నేను। సో ఆ D3ని మీరు చెక్ చేయించుకున్నప్పుడు డాక్టర్ గారు మీకు ఎంత డోస్ ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు, వాడిన తర్వాత మెయింటెనెన్స్ డోస్ అని ఉంటుందండి। మెయింటెనెన్స్ డోసు రెగ్యులర్గా మన లైఫ్ టైం వాడుతూ ఉంటే హెల్దీగా ఉంటాము, అంటే రోజు వాడేస్తే మనకి అన్నీ మిగతాయి పాడైపోతాయి అని అంటారండి, కాదు, మనకేంటంటే డిప్లీట్ అయిపోతూ ఉంటుంది బాడీలో, తగ్గిపోతూ ఉంటుందండి, తగ్గిపోయేదాన్ని మనం టాపప్ చేస్తున్నాం అంతవరకే। ఇప్పుడు మీ ఫోన్లో ఛార్జ్ అయిపోతూ ఉంటుంది, మీరు మళ్ళీ ఛార్జ్ పెట్టినప్పుడు ఆర్ మీరు డబ్బులు అయిపోయినాయి అని అన్నప్పుడు మళ్ళీ మీరు ఎట్లా టాపప్ చేస్తారో, ఇది అయిపోయేదాన్ని మీరు టాపప్ చేయటమేనమాట ఈ D3 కానీ కాల్షియం కానీ। బోన్ డెన్సిటీ టెస్ట్ అండ్ D3 కంపల్సరీ చేయించుకుని ఈ రెండు వాడండి ఫస్ట్। తర్వాత మీ లైఫ్ స్టైల్ని మీరు కొంచెం మార్చుకోవాలండి। ఎట్లా మార్చుకుంటారనంటే, మీరు లా ఉన్నాను నాకు నిన్న కజిన్స్ అందరితోటి నేను మాట్లాడితే నా కజిన్స్ అందరితోటి వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము నైట్ అన్నం తినం బిందు, మేము తినేది మధ్యాహ్నం కూడా చాలా కొద్దిగానే తింటాం అన్నం మేము, అయినా సరే మాకు ఒళ్ళు తగ్గట్లేదు అని అంటున్నారండి। ఒళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తగ్గదండి, మెటబాలిజం మనకి స్లో అయిపోతుంది అనమాట। మెనోపాజ్ స్టేజ్ అంటే మనకి 35 ఫార్టీయా వచ్చిన తర్వాత మనకి మెటబాలిజం స్లో అయిపోతుంది। మీ ఇంటి బాధ్యతల్లో మీరు మీ దినచర్యల్లో మీరు చాలా చాలా బిజీగా ఉంటారు, మీకు మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేసుకునే టైం ఉండదండి। కానీ మీరు ఈ ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు మీరుగా ఒక 1 అవర్ మీరు ఇవ్వాలండి కంపల్సరీ, ఆ ఇస్తేనే మీరు హెల్దీగా ఉంటారనమాట। ఎంత బిజీగా, నేను నాదే ఎగ్జాంపుల్ అండి యాక్చువల్గా, మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయి తను యూనివర్సిటీకి వెళ్ళే ఆ ట్రాన్సిషన్ టైంలో నేను నా బాడీ మీద నేను ఎక్కువ అసలు చూసుకోలేదండి, ఎక్కువ కాదు 100% నేనైతే మాత్రం తినేసేదాన్ని కూర్చునేదాన్ని, చదువుకుంటుంటే మళ్ళీ పిల్లడు ఎక్కడ చదవడో, ఇంటర్నెట్ చేతిలో ఉంది, ఏదైనా రాంగ్ సైడ్స్లో గేమ్స్ అవి ఆడతాడేమో అనే భయంతో పిల్లడి దగ్గరే కూర్చుని ఉండేదానండి, అసలు నాకు ఏది చేయాలని కూడా తెలియలేదండి ఆ రోజుల్లో। సో ఇమ్మీడియట్గా ఏమైందంటే నాకు మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిపోయిందండి, ఎక్కువసేపు కూర్చుని ఉండటం వలన నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, వెయిట్ గెయిన్ అవ్వటం వలన నాకు మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది ఫస్ట్ స్టేజ్, నాకు 3rd స్టేజ్లో నాకు మినిస్కస్ టేర్ అయిందని చెప్పి చెప్పారు।
ఆ మోకాలు ఇంత లావను వాసిపోయి ఉండేదండి. అప్పుడు వాటర్ అక్యుములేట్ అయిపోయింది. సో దాని నుంచి వచ్చే ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను నడవలేను, నడవలేకపోయేటప్పటికి ఇంకా వెయిట్ గెయిన్ అయ్యాను. కానీ నాకు డైట్ మీద కూడా అప్పట్లో నాకు అవేర్నెస్ లేదండి. ఇవన్నీ కలిసి అంటే ఒకదానికొకటి లింక్ అవుతాయన్నమాట మనకు మోకాల్లో. ఫస్ట్ మోకాలు మీకు ఒక సిగ్నల్ ఇస్తుందండి, ఏంటంటే నేను కంఫర్టబుల్గా లేను అనే సిగ్నల్ మాత్రం మీకు మోకాలు కంపల్సరీ ఇస్తుంది. ఆ సిగ్నల్ ఎలా ఇస్తుందనంటే మీకు క్రాకింగ్ సౌండ్స్ వస్తాయండి, కూర్చుని లేసేటప్పుడు కొంచెం కర్కరం అనే సౌండ్స్ వస్తాయి మోకాల్లోనూ. ఫస్ట్ సిగ్నల్ అది ఉంటుందండి. సౌండ్ వస్తుంది ఏంటి అనేది మీరు జాగ్రత్తగా మోకాలను అబ్జర్వ్ చేయండి. సౌండ్ వచ్చిన తర్వాత మీకు నెమ్మదిగా స్లోగా ఏదో ఒక యాంగిల్లో కలుక్కుమన్నట్టు, టక్కుమన్నట్టు, పట్టుకున్నట్టు, బెణికినట్టు, ఇవన్నీ సిగ్నల్స్ అనమాట ఫస్ట్ సిగ్నల్స్. అట్లా ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా డాక్టర్ గారు మీకు ఈ టెస్ట్లన్నీ ఇస్తారు. టెస్ట్లు ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మెడికేషన్ వాడండి. మెడికేషన్ వాడేటప్పుడు డాక్టర్ గారు మీకు ఏమీ చెప్పరండి. డాక్టర్స్ అయితే ఓన్లీ మెడికేషన్ మీద మాత్రమే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. మన బాడీ మీద మనం ఫోకస్ చేయాలి. ఎట్లా అంటే మీరు డైట్లో మార్పులు చేసుకోవాలి. డైట్లో మార్పులు చేసుకోవటం మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని మీరు స్లోగా స్టార్ట్ చేయటం. అంటే మీరు మోకాళ్ళ నొప్పి రాగానే ఎక్సర్సైజ్ ఎలా చేస్తానని అనుకుంటున్నారేమో, ఎక్సర్సైజ్ కాదండి. ఫస్ట్ మీరు వార్మప్ స్టార్ట్ చేయాలన్నమాట. యాక్చువల్గా కుర్చీలో కూర్చుని కాలుకి మనం ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇది సీరియస్గా చేస్తానండి నేను కంటిన్యూస్గా ఈ 4-5 రోజుల్లో. ఎందుకంటే నేను తర్వాత నాకు ట్రావెల్ ఉందని చెప్పాను కదండి, 1 మంత్ నేను యూఎస్ వెళ్తున్నాను. నేను ట్రావెల్లో ఉండటం వలన నేను ఎక్కువగా ట్రావెల్ బ్లాగ్స్ అయితే చేస్తాను. మీకు ఈ హెల్త్ మీద నేను ఎక్కువ చేయలేను. కానీ నాకు ఎవరైనా హెల్త్ ప్రాబ్లంతో నాకు దగ్గరికి వచ్చారనంటే నేను ఇమ్మీడియట్గానండి, నేను అర్ధరాత్రి నిద్రలో లేపినా కూడా నేను వాళ్ళకి అడ్వైజ్ చేస్తానమాట. నేను మిమ్మల్ని చూసి సారీ ఫీల్ అవుతున్నానండి. నేను మా చెల్లితో కూడా అన్నా, నేను పాపం ఎవరో మోకాళ్ళని పని పెట్టారు, పాపం నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే నేను ఎంత పెయిన్ త్రూ అయ్యానో నాకు తెలుసు కాబట్టి ఇవి మాత్రం చేసేసి వెళ్తానండి. నాకు 4-5 వీడియోలు మీకు హెల్త్ మీదే చేస్తాను నేను. మీరు మీకు ఎవరికి మోకాళ్ళ నొప్పి లేకపోయినా కూడా నా ఛానల్ని మీరు ఎక్కువ మంది 25-35లో చూస్తున్నారనమాట. మీరు ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ వీడియోగా పెట్టుకోవచ్చు. ఆర్ మీ పేరెంట్స్ అండి, ఇటు అమ్మ కానివ్వండి, అత్తగారు కానివ్వండి, ఎవరో ఒకళ్ళ ఇంట్లో మోకాళ్ళ నొప్పి అనేది కంప్లైంట్ ఉంటానే ఉంటుందండి. వాళ్ళందరికీ మీరు ఈ వీడియోని చూపించి కంపల్సరీ వాళ్ళ లైఫ్ స్టైల్లో మీరు మార్పు తీసుకురండి. అది ఫస్ట్ మీ ఎక్సర్సైజ్కి ఎంత టైం ఇస్తున్నారు మీరు గంటలు గంటలు ఇచ్చేయద్దండి. 20 మినిట్స్ ఇవ్వండి ఫస్ట్ స్టార్టింగ్లో. కుర్చీలో కూర్చుని చేసుకునే ఎక్సర్సైజెస్ మాత్రమే నేను చూపిస్తాను. నేను సెకండ్ స్టేజ్లో యోగా కొన్ని పోస్టర్స్ చూపిస్తానండి. థర్డ్ స్టేజ్లో జిమ్లో చేసేవి చూపిస్తాను. ఈ మూడిట్లో మీకు ఏది వీలుగా ఉంటే ఆ వీలుగా ఉండేది మీరు చేయొచ్చండి. ఇవి మాత్రం చేస్తూ ఉండి మీరు జాయింట్లో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, మీరు సప్లిమెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానద్దండి. మీ డిసిప్లిన్ మీ హెల్త్ మీద కనబడుతున్నారు. నా డిసిప్లిన్ వల్ల నన్ను 100% హెల్దీ పర్సన్గా నన్ను ఉంచిందండి. ఇవాళ 100% ఇప్పుడే వచ్చాను నేను జిమ్ నుంచి. ఎంత హెల్దీగా ఉన్నాననేది నేను, వాళ్ళు ఎంత హాయిగా ఉంది నా బాడీ అనేది నాకు, నేను ఇప్పుడు మా వార్త చెప్పానమాట, ఎంత హాయిగానో ఉన్నానని చెప్పి సిగ్నల్ పంపిస్తానండి. నాకైతే బాడీలో ఎక్కడ పట్టు కానీ, బిగింపు కానీ, పెయిన్ కానీ ఏవీ లేవనమాట. నాకైతేను నేను చెప్తున్నట్టుగా నా ఏజ్ 57 క్రాస్ అయ్యి 58 టచ్ అవుతున్నా నేను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు జాయింట్ పెయిన్, ఒక కాల్ అయితే మాత్రం నాకు అమెరికా పంపితే నా రిపోర్ట్స్, అమెరికాలో కూడా 3 డాక్టర్స్ చూసి 3 కూడా ఈ పేషెంట్ ఇక్కడ ఉంటే నేను నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పిన కేసు అనమాట నాది. ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను హాస్పిటల్స్లో స్టార్లో చూపించుకున్నానండి, కిమ్స్లో చూపించుకున్నాను, 2 హాస్పిటల్స్లో కూడా. జాయింట్ అయితే మాత్రం సర్జరీకి రెడీగా ఉందని చెప్పి నేను జాయింట్ని వాళ్ళు నేను వాక్ చేయగలుగుతున్నాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు నా వీడియోస్ కూడా మీరు చూద్దరు కానీ, ఎందుకంటే నేను వెళ్ళేది లీజర్ ట్రిప్, పిల్లల్ని కలవటానికి వెళ్తున్నాను నేను. సో నేను కంపల్సరీ నడక ఎక్కువ ఉంటుందండి అమెరికాలో. నేను నడిచే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. కాలైతే నాకు టిబియా బోన్ అయితే నాకు బోన్ కూడా బెండ్ అయిపోయిందండి. జస్ట్ మనకి 2 బోన్స్ ఇలా ఒక బోన్ మీద బోన్ ఉంటాయి కదా, కింద బోను జస్ట్ ఇట్లా కర్వ్ బెండ్ అయిందనమాట. ఆ బెండ్ అవటం వలన ఒక 1/2 ఇంచ్ 2 లెగ్స్లో కూడా నాకు వేరియేషన్ వచ్చిందనమాట. అందుకని నేను నడిచేటప్పుడు కొంచెం మీకు ఇట్లా హాపింగ్గా అనిపిస్తుంది అనమాట. అది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఇన్ని డిఫాల్ట్స్ ఉండి నా శరీరంలో నేను ఎట్లా ఓవర్కమ్ అయ్యాను అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నా కాఫీ చూపించాను కదండి మీకు, జస్ట్ కంప్లీట్గా దేశీ కౌ మిల్క్ తాగుతున్నాను నేను వితౌట్ ఫ్యాట్, ఎందుకంటే నా వెయిట్ తగ్గటం కోసం అనమాట. మీకు కాలు నొప్పి లేనప్పుడు మీరు 80 కేజీస్ ఉన్నారంటే 80 కేజీస్ కరెక్ట్గా 2 కాళ్ళ మీద 40-40 కేజీస్ డివైడ్ అవుతుంది మీరు వేసే ప్రతి అడుగులో. మీ ఏ కాల్లో అయినా కనుక మీకు డిఫెక్ట్ ఉండి మోకాలు నొప్పి స్టార్ట్ అయినప్పుడు మీకు ఆ నొప్పి 10 అవుతుంది అనమాట. 80 కేజీస్లో అంటే 40 కేజీస్ మీకు ఒక కాలు మీద లోడ్ పడుతున్నప్పుడు 400 కేజీస్ మోసినట్టుగా కాల్ ఫీల్ అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడు కూడా నార్మల్గా ఉన్న కాల్కి డిఫెక్ట్గా ఉన్న కాల్కి తేడా ఇదనమాట వెయిట్ మోసేటప్పుడు. మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఈ కాలు మొయ్యలేకపోతుంది కాబట్టి సెకండ్ లెగ్ మీద మీరు వెయిట్ పెట్టేస్తారనమాట ఆటోమేటిక్గా. ఇది డ్యామేజ్ ఎప్పుడైతే అయిందో విత్ ఇన్ 3 మంత్స్లో లెఫ్ట్ లెగ్ కూడా
మీకు 10% పెయిన్తో స్టార్ట్ అయిపోతుందండి. రెండు లెగ్స్ కలిసి ఈక్వల్గా 1 ఇయర్లో రెండు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది మోకాళ్ళ నొప్పుల్లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఇది తెలుసుకుని ఏ కాలు అయితే మీకు నొప్పి స్టార్ట్ అయిందో అదే కాలు మీద నొప్పిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. ఒక కాలు నొప్పి ఉందని చెప్పి రెండో కాలు మీద 80 కేజీస్ వెయిట్ని మాత్రం పెట్టద్దు. ఫస్ట్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి. ఎప్పుడు మనిషి చేసే ఎవరైనా అంతేనండి, ఇప్పుడు కుడి చేయి నొప్పిగా ఉందంటే ఎడం చేయితో ఆటోమేటిక్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మన బాడీ సిగ్నలింగ్ కూడా అలాగే ఉంటుంది బ్రెయిన్ దగ్గర నుంచి. నేను ఇది చాలా ప్రాక్టికల్గా నేను ప్రాక్టీస్ చేశానండి. మోకాలు నొప్పి ఉంది సరే, ఒక కాలు ఇటు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి రెండో కాలు మీద లోడ్ పడకూడదు కాబట్టి ఎంత నొప్పి ఉన్నా కూడా భరించుతా నేను, అది రెండు కాళ్ళ మీద ఈక్వల్గా వెయిట్ పెట్టడానికే చూస్తానమాట. రెండో కాలు డ్యామేజ్ చేసుకోవద్దు. ఫస్ట్ పాయింట్ ఇది. ఏ డాక్టర్లు కూడా చెప్పరండి మీకు, నేను పర్సనల్గా ఫీల్ అయిన తర్వాత నేను యాజ్ ఏ ప్రాక్టికల్ పేషెంట్గా నేను మీకు చెప్తున్నాను అనమాట. సెకండ్ పాయింట్, మీరు ఇమీడియట్గా షుగర్ కంటెంట్ని, ఇంటేక్ షుగర్ని తీసేసేయండి. బాడీలో మనకి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాత పిత్త కఫ అనే లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ వాతం అనేది మీరు మామూలుగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉంటారు, వంకాయ తినద్దు, గోంగూర తినద్దు, మోకాలు నొప్పి వచ్చింది వంకాయ తినద్దు, గోంగూర తినద్దు, బంగాళదుంప తినద్దు, ఆలు తినద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారండి. నథింగ్ బట్ అవన్నీ వాతాన్ని క్రియేట్ చేస్తాయి శరీరంలో, అంతకు మించి ఏమీ లేదండి. అవి తినటం మూలన మనకేమీ హాని లేదు. ఎవరికైతే వాత లక్షణం ఉందో ఆ వాతాన్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట అవి. అట్లాగే ఆ వాతం అనేది నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ అండి. ఇంగ్లీష్లో మనం దాన్ని ఇన్ఫ్లమేషన్ అని అంటాం అన్నమాట. సో పొరపాటున కూడా మీరు ఇన్ఫ్లమేషన్ ఉంది, నొప్పి ఉంది కాల్లోనన్నప్పుడు బఠానీలు మింగినట్టు మింగుతున్నారండి, ఈ పారాసిటమాల్ టాబ్లెట్లు కానివ్వండి, మోకాళ్ళ నొప్పుల టాబ్లెట్లు కానివ్వండి. దయచేసి మీరు అవి మింగటం మొదలు పెట్టారంటే మీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో కిడ్నీస్ మీద లోడ్ పడుతూ ఉంటుందండి. కిడ్నీస్ ఫిల్టరింగ్ కెపాసిటీని కోల్పోతూ ఉంటాయన్నమాట, కిడ్నీ ఫాల్ట్ మొదలవుతుందన్నమాట మీకు. అందుకని ఒక్క నొప్పి టాబ్లెట్ వేసుకుంటున్నారంటే మీ శరీరాన్ని గుర్తుపెట్టుకోండి. కిడ్నీ ఎప్పుడైతే మనకి వేరియేషన్ చూపించిందో క్రియాటిన్ లెవెల్స్లో, ఇమీడియట్గా మీకు ఆ లోడ్ మిగతా అన్ని ఆర్గాన్స్ మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద అండ్ కళ్ళు, రెటీనా మీద కానివ్వండి, ఇవన్నిటి మీద కనబడతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వన్ ఆఫ్టర్ వన్ మీరు డ్యామేజ్ చేసుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. మీరు ప్రాక్టికల్గా ఒక పెయిన్ వచ్చిందని అనగానే నేను చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా, దానికి కౌంటర్ ఎక్సర్సైజ్ ఇవ్వడానికి చూస్తానండి. అట్లాగని కాలు మీద లోడ్ పెట్టకుండా కౌంటర్ ఎక్సర్సైజ్ ఎట్లా ఇస్తాననేది, కౌంటర్ ఎక్సర్సైజెస్ అన్నీ నేను మీకు వీడియోగా చేసి నేను పెడతాను, జస్ట్ మిస్ కాకుండా చూడండి. మీరు 25 ఇయర్స్లో ఉన్నా కూడా రేపు కాబోయే మీరు నిహి పేషెంట్స్ అవ్వచ్చండి. ఎవరూ చెప్పలేను హెల్త్ ఎట్లా ఉంటుందనేది, మీరు వెయిట్ ఎంత ఉన్నారనేది. మీరు ఫస్ట్ మీ షుగర్ ఇంటేక్ను తగ్గించండి. షుగర్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గిందో మీ బాడీలో షుగర్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట, ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఫ్యాట్ ఫుడ్స్ కట్ చేయండి. స్వీట్స్, నెయ్యితో చేసిన స్వీట్స్ కానివ్వండి. ఈ కారం స్వీట్ ఇంట్లో ఎట్లయినా కారం తినొచ్చు అంటున్నారు. డీప్ ఆయిల్ ఫ్రైస్ వెరీ డేంజర్ అనమాట. మీకు ఏ ఆయిల్ వాడుతున్నాడు అక్కడ, ఆర్టిఫిషియల్ ఆయిల్ అండి. నేను చెప్పాను నా వీడియోలో ఉంది చూడండి, ఆయిల్ గురించిన భయంకరమైన నిజాలు నేను చెప్పాను. నేను ఆయిల్స్ అన్నీ మీకు అయిన ఆర్టిఫిషియల్ ఆయిల్స్ అండి. మీరు మార్కెట్లో కొనేది ఏది కూడా ప్యూర్ ఆయిల్ కాదు. అందుకని ఆర్టిఫిషియల్ ఆయిల్స్ మీ హెల్త్ మీద ఇంకొక ప్రాబ్లం చూపిస్తాయి. కారపూసాయి కదా, కారబుందియే కదా, ఇవన్నీ హాటే కదా, స్వీట్ లేదు కదా, కాదండి. అవి కూడా మీకు బాడీని వెయిట్ పెంచడానికి చూస్తాయన్నమాట. అందుకని ఎప్పుడూ నేను చెప్పినట్టుగా 10 కేజీలల్లా మీకు 40 కేజీల కింద ఉంటుందండి కాళ్ళు డ్యామేజ్ అయినప్పుడు. సో అందుకని మీరు వెయిట్ తగ్గించుకోవడానికి చూడండి. ఎవ్రీడే మీరు మీ వెయింగ్ మిషన్ బయట పెట్టండి, వెయిట్ చూసుకుంటూ ఉండండి. 10 గ్రాములు తగ్గినా చాలండి నాకైతే. ఆ 10 గ్రాములు కూడా వేరియేషన్ కనపడాలి రోజు రోజుకి. సో చెప్పాను కదా, స్వీటు కాదు, హాట్ కాదు, చిరుతిండ్లు మానేసేయండి ఫస్ట్. మీకు ఏదైనా తినాలని అనిపించినప్పుడు 7-8 ఆల్మండ్స్ మాత్రం ఒక రోజులో తినొచ్చు మీరు చేతిలో ఒక స్నాక్ లాగా. ఆర్ మీరు ఏదన్నా ఒక యాపిల్ కానివ్వండి, ఒక ఫ్రూట్ ఏదైనా తినండి, కట్ ఫ్రూట్ కానీ, జ్యూసులు మాత్రం తాగద్దండి ఎట్టి పరిస్థితుల్లో. జ్యూసులు మీకు ఎటువంటి బెనిఫిట్ని ఇవ్వవు. తినడానికి హోల్ ఫ్రూట్ మాత్రమే తినడానికి ప్రయత్నించండి. ఇవి నేను చెప్పే టిప్స్ అన్నమాట. వాళ్ళు చెప్తున్న రేపటి నుంచి మీకు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేను చూపిస్తానండి. నేను వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా నేను మీకు దీనికి యాడెడ్, ఇవాళ మోస్ట్లీ ఇవాళ కానీ రేపు కానీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే దాని మీద నేను చేస్తున్నాను. నేను ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటున్నానో మీరు బ్రేక్ఫాస్ట్ ప్యాటర్న్ మార్చుకోండి. సో కాల్ ఇడ్లీ దోశ, రెండిడ్లీయే తింటున్నాను చాలండి మీకు. అది కార్బోహైడ్రేట్స్, మీ వెయిట్ని 1 గ్రామ్ కూడా తగ్గనివ్వనమాట. అంటే మీరు లంచ్లో తినేటప్పుడు కొద్దిగా రైస్ ఉంటుంది నేను చెప్పే దాంట్లో కాబట్టి, ఈ సో కాల్ బ్రేక్ఫాస్ట్లన్నీ తీసేసేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నా దాంట్లో చాలా ఉన్నాయి.
అవన్నీ చూడండి. ఎందుకంటే నేను వాళ్ళ ఈ మోకాల నెప్పు మీద లేట్గా మాట్లాడతానికి కారణం ఏంటంటే సర్టెన్ ఎక్స్టెంట్ ఆఫ్ వీడియోస్ చేసిన తర్వాత మాట్లాడితే నేను అవి చూడండి అని మీకు చెప్పడానికి ఒక నా చేతిలో బేస్ ఉంటుంది కాబట్టి నేను అట్లా చెప్తున్నాను. ముందు వీడియోస్ చేసిన తర్వాత ఇప్పుడు మోకాల నెప్పి గురించి మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్గా నా ఛానల్ నేను ఎప్పుడూ అనుకునేదానండి, 2015 నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక కొన్ని లక్షల మంది చూస్తారు నా వీడియోస్ అనుకునేదాన్ని. ఎందుకంటే మోకాల నెప్పి గురించే నేను నా మెయిన్ ఇంటెన్షన్ ఉంటుందన్నమాట. మోకాల నొప్పి గురించి నేను మాట్లాడతా. ఎక్కువ మంది మోకాలతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ నీ పెయిన్స్ అనమాట ఇవాళ రోజుల్లో. సో మోకాల నొప్పి గురించి మాట్లాడతాను కాబట్టి కొన్ని లక్షల మంది చూస్తారు నా ఛానల్ని అనుకునేదాన్ని అండి ఎప్పుడు నేను, అపోహ మాత్రమే అది. సో అదర్ కంటెంట్కి ఎక్కువ ఇష్టపడతారు. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే నాది ఎక్కడన్నా థంబ్నైల్ ఎవరికైనా క్యాచ్ అయితే చూడగలుగుతారండి. ఎక్కువ మందికి రికమెండ్ చేయండి నా ఛానల్ని, అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హెల్దీ ఛానల్ అని చెప్పొచ్చు మీరు ఇది. సో సెకండ్ ఫస్ట్ పార్ట్ నేను చెప్పా కదా, బ్రేక్ఫాస్ట్లు అన్నింటినీ మీరు మోడిఫై చేసుకోండి. లంచ్ ఎలా తినాలో కూడా నేను కమింగ్ వీడియోస్లో నేను చెప్తా. నేను ఆల్రెడీ చూస్తున్నారు కదా నా లంచ్ వీడియోస్ని కూడా నేను కొన్ని చేశాను మీకు, నేను వాట్ ఐ ఈట్ మై లంచ్ అని చెప్పి. అట్లా నైట్ డిన్నర్గా ఏం తినాలనేది కూడా నేను చెప్తా నేను. సో మీరు బ్రేక్ఫాస్ట్ ఒకటి మార్చుకోండి అని చెప్పాను నేను. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి మీరు వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అది మెజర్ చేసుకోండి. మీరు వాటర్ మస్ట్గా మినిమం 3 లీటర్స్ ఉండేటట్టుగా పెట్టుకోండి. తాగలిగిన కెపాసిటీ ఉంటే కనుక 4 లీటర్స్ తాగండి. అంటే బాగా హై ఇంటెన్స్ మీరు వర్కౌట్స్ కానివ్వండి ఆర్ వర్క్ కానివ్వండి. ఇప్పుడు బిల్డింగ్లో పైకి రాళ్ళు మోసుకెళ్ళి అమ్మాయి నువ్వు 2 లీటర్లే తాగానంటే అమ్మాయి కొంచెం ఎక్కువ తాగాల్సి వస్తుంది అనమాట. వాళ్ళకి స్వెట్ ద్వారా ఎక్కువ పోతూ ఉంటుంది, ఆ స్వెట్ ద్వారా పోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ నీరు తాగాల్సి వస్తుంది. అట్లా హై ఇంటెన్స్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంకొక లీటర్ ఎక్కువ తాగడానికి చూడండి. కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్ళైతే మాత్రం 3 లీటర్స్ మినిమం తాగండి. ఆ 3 లీటర్స్ కూడా మీరు మినరల్ కంటెంట్ ఎంత ఉంటుంది మీ వాటర్లో అనేది చెక్ చేసుకోండి. నాది ఒక వీడియో చేశాను నేను, 3 డేస్లో 3 సిరీస్గా చేశానండి వాటర్లో మినరల్స్ని మనం ఎలా చూసుకొని తాగాలని. వాటర్ ఫిల్టర్స్ మీద మీరు తాగేది నీరా విషమా అని చెప్పి పెట్టి థంబ్నైల్ తోటి ఉందండి. నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్తే కనుక ఒక 7-8 మంత్స్ ముందు నేను 3 వీడియోస్ చేశాను డ్రింకింగ్ వాటర్ మీద అండి. ఆ వీడియో చూడండి. మీకు మేజర్ రోల్ ప్లే చేసేది వాటర్ అండి. మీకు మోకాల నొప్పులకి మినరల్స్ ఎప్పుడైతే తగ్గినాయో మీ బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుందండి. బోన్స్కి కావాల్సిన ఫుడ్డే మినరల్స్ అన్నమాట, కాల్షియం అండ్ మినరల్స్. మీకు కాల్షియం కూడా మినరల్స్లోకే వస్తుంది కాబట్టి మినరల్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎప్పుడైతే మీకు ఈ చేతుల్లో జాయింట్ పెయిన్స్, ఇక్కడ మీకు దాన్ని ఏమంటారు టెన్నిస్ ఎల్బో అండ్ మోకాల నొప్పులు, నెక్ పెయిన్స్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటున్నాయో ఫస్ట్ థైరాయిడ్ చెక్ చేయించుకోండి. థైరాయిడ్ అయితే నాకు అసలు తెలియదండి, ఇప్పుడు నాకు థైరాయిడ్ లేదు కాబట్టి. నా కజిన్ వచ్చి థైరాయిడ్ ఎక్స్పర్ట్ అనమాట, ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎండోక్రైనాలజిస్ట్. ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. మోస్ట్లీ నేను అమెరికా నుంచి రాగానే, ఆయన లేరండి మొన్న ట్రై చేసి, ఆయన యుఎస్లో ఉన్నారు యాక్చువల్గా. నేను యుఎస్ నుంచి రాగానే నేను మీకు ఫస్ట్ థైరాయిడ్ మీద నేను మీకు ఒక వీడియో చేస్తానండి. మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అవ్వచ్చు అది మీకు. సో థైరాయిడ్ చెక్ చేయించుకోండి. థైరాయిడ్ లేదు మాకు పెయిన్స్ ఇంకా స్టిల్ ఉన్నాయని అన్నప్పుడు మీ వాటర్ చెక్ చేసుకోండి. వాటర్లో టీడీఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మినరల్ కంటెంట్ ఎంత ఉందని చూసుకుని మీరు మినిమం 100 అండ్ అబోవ్ ఉండాలండి మీకు ఎప్పుడు మినరల్స్. ఇప్పుడు ఉండే ఆర్వో ఫిల్టర్స్ అన్నీ కూడా వేస్ట్ ఫిల్టర్స్ అనమాట. ఆర్వోని అయితే నేను అసలు 100% రికమెండ్ చేయను, అది మీ బోన్స్ని అన్నింటినీ తినేస్తానమాట. అండ్ బయట దొరికే బాటిల్ వాటర్ కూడా చాలా డేంజరస్ వాటర్ అండి, అది కూడా ఆర్వో వాటర్ అనమాట. దాంట్లో మినరల్స్ని మీరు చెక్ చేసుకోండి. మీరు తాగే దాంట్లో టీడీఎస్ ఫిల్టర్ మీకు ఇది దొరుకుతుందండి, మీకు అది నేను ఇప్పుడే చూపిస్తాను. జస్ట్ మినిట్ వెయిట్ చేయండి, నేను తీసుకుని వస్తాను అది. ఇది టీడీఎస్ మీటర్ అండి. లెట్ మీ డ్రింక్ మై కాఫీ, చల్లారిపోతుంది. కవ్ మిల్క్ తోటి కాఫీ అండి, ఫిల్టర్ కాఫీ సూపర్ ఉంది. టీడీఎస్ మీటర్ అండి ఇది, అమెజాన్లో అవైలబుల్ ఉంది. టీడీఎస్ మీటర్ అని మీరు కొట్టండి, 1.25 లక్ష వస్తున్నాయి అందులో. ఒక మంచి దాన్ని చూసి ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేసుకోండి, 150 రూపాయలు మాత్రమే. మీరు తాగే వాటర్లో టీడీఎస్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే మీ బోన్ ఎంత హెల్దీగా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. ఎట్లా ఉంటుందండి ఇది, ఇట్లా ఉంటుంది. ఇది థర్మామీటర్ అండి, నథింగ్ బట్ థర్మామీటర్ అనమాట. ఈ దీంట్లో ఈ మూతలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, పాప గ్లాస్తో వాటర్ దేవా మన ఫిల్టర్ వాటర్, ట్యాప్ వాటర్ కూడా పట్టరా, రెండు గాజు గ్లాసుల్లో పట్టరా. సో వాటర్ టీడీఎస్ చెక్ చేసుకోవడం కూడా మీకు చూపిస్తా. ఈ టీడీఎస్ కూడా మనకి మా బాడీ మీద బోన్స్ మీద అండి, మెయిన్గా బోన్స్ అండ్ మజిల్స్ కూడానండి. నేను చెప్తా మీకు మజిల్ ఏకి ఎలా ఫీల్ అయ్యాను అనేది కూడా మీకు చెప్తా నేను. టీడీఎస్ చెక్ చేసుకోండి, మీ టీడీఎస్ లెవెల్స్ని కరెక్ట్గా ఉండేటట్టు బిట్వీన్ 100 అండ్ 500 మధ్యలో ఉండాలండి.
చప్పగా ఉంటాయి నీళ్లు. టీడీఎస్ ఎప్పుడైతే ఎలా ఉందో ఇంకా మనుషులు అయితేనండి చాలా కేర్లెస్ గా ఉన్నారండి. నేను చెప్తాను కానీ నేను చెప్పాను చప్పగా ఉన్నాయి నీళ్ళు మాకు వద్దు బాబు మాకు ఇష్టం లేదు. మీ హెల్త్ పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఒక విజిట్కి 10,000 మినిమం అవుతున్నాయండి. మీకు హాస్పిటల్లో మందులు మింగటం ఇష్టమా? కొంచెం చప్పగా ఉండే నీళ్ళు 10 రోజులు తాగితే మీకు అది అలవాటు అయిపోయి మీ బాడీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎక్కడ నీళ్ళు ఇంకొకటి ఇట్లాంటి గ్లాస్లోనే మనకి ఇది కూడా పట్ర బోర్ని ట్యాప్ వాటర్ ఇవన్నీ 2 వాటర్స్ పెట్టాను నేను. ఇవి టీడీఎస్ లెవెల్స్ని చెక్ చేస్తున్నాను నేను. 0స్ కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ నేను చెప్తాను మీకు ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి 173 నేను తాగే వాటర్లో 173. ట్యాప్ వాటర్లో బిలో 200 ఉందండి. 197.98 ఉంది. ఈ టీడీఎస్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. మీ బోన్ హెల్త్ అంతా ఈ వాటర్ మీదే ఆధారపడిందండి. మీరు ఎన్ని సప్లిమెంట్స్ మింగినా కూడా మీకు ఈ వాటర్ నుంచి వచ్చే మినరల్స్ మాత్రమే బాడీ తీసుకుంటుందండి. బోన్స్ తీసుకుంటాయన్నమాట. సో మీ టీడీఎస్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. మీరు తినే ఫుడ్, మీరు తినే తాగే వాటర్ మీ బాడీ మీద మంచి ఎఫెక్ట్స్ని చూపిస్తూ ఉంటాయి. ఇది బోన్ హెల్త్కి ఫస్ట్ మెడిసిన్ అనమాట మీకు ఈ టీడీఎస్ లెవెల్స్ అనేది. నెక్స్ట్ కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్. గ్రీన్స్ ఎక్కువ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, జ్యూసెస్కి అలవాటు పడద్దు, సాఫ్ట్ డ్రింక్స్ ఆపేసేయండి, కూల్ డ్రింక్స్. నేను ప్రతి ఒక్కళ్ళని గమనిస్తున్నానండి, ఈ జనరేషన్ అయితే నిజంగా మీరు నమ్మరు. 3 ఇయర్స్ పిల్లల్ని కూర్చోబెట్టుకుని బిర్యానీ తినిపిస్తున్నారండి, చిన్న దాంట్లో పెప్సీ థమ్సప్లు పెట్టి తాగిస్తున్నారు ఆ పిల్లలతోటి. ఎంత డేంజర్ అండి. ఆ పెప్సీలో మీరు ఒక ఎగ్ వేసేసి వదిలేసేయండి 15 రోజులు. ఎగ్ మీద ఉన్న షెల్ డిజాల్వ్ అయిపోతుందండి. చాలా ఐఎమ్ ఫీలింగ్ సో సారీ అనమాట ఈ జనరేషన్ తోటైతే. నేను మీ నాకు ఈ జనరేషన్ పిల్లలు చాలామంది నా వీడియో చూస్తున్నారు, నన్ను తిట్టుకోవచ్చు కూడా. ఇట్స్ సో డేంజరస్ అనమాట. నిన్న నేను నా డెంటల్ 58 ఇయర్స్ స్ట్రెచ్ అవుతున్నాయి డెంటల్ చెకప్కి వెళ్ళానండి. 2 డాక్టర్స్ నా హాస్పిటల్ నేమ్ కూడా చెప్తా, స్మైల్ లైన్. ఇద్దరు డాక్టర్స్ నా టీత్ చెక్ చేశారు. ఇద్దరు డాక్టర్స్ దే అప్రిషియేటెడ్ మీ లైక్ ఎనీథింగ్ అండి. మీ టీత్ సో హెల్దీగా ఉన్నాయండి. నాట్ ఈవెన్ సింగిల్ ఇది హోల్ లేదు నాకు, నాట్ ఈవెన్ సింగిల్ ఫిల్లింగ్ లేదు. జస్ట్ క్లీన్ చేశారు. ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలనేది చెప్పారు. హార్డ్ బ్రషింగ్ చేస్తున్నారు, కొంచెం సాఫ్ట్ బ్రషింగ్ చేయండి అని చెప్పారు. దట్స్ ఆల్ అండి. ది అప్రిషియేటెడ్ మీ లైక్ ఎనీథింగ్. అట్లా ప్రతి విషయంలో కూడా మీరు కేర్ తీసుకుని మీ శరీరాన్ని మీరు కనుక జాగ్రత్తగా చూసుకోగలిగారంటే మనం 100 ఏళ్ళు బతుకుతామని కాదు, 8 సంవత్సరాలు బతికినా కూడా ఆ హెల్దీగా బతుకుతామండి. నిప్పులు లేకుండా, హాస్పిటల్ బిల్ ఖర్చు పెట్టకుండా మనం హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు అనమాట. ఇది వాళ్ళకు చిన్న అవేర్నెస్ వీడియో అండి. అండ్ నేను ఏం సప్లిమెంట్స్ వాడుతున్నాను, నేను ఏ యోగా చేస్తాను, ఎటువంటి కేర్ తీసుకున్నా నా జాయింట్స్ మీద అయితే మాత్రం అని చెప్పి నేను మీకు అవన్నీ కూడా నేను కంటిన్యూస్గా జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియోస్ అయినా నేను చేస్తాను. కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాను కదా. మా చెల్లి వాళ్ళు వచ్చారు, బయట తిరుగుతున్నా, అయినా సరే వాళ్ళు ఇంకా నిద్రలేగల. మార్నింగ్ జిమ్ నుంచి రాగానే ఫస్ట్ కాఫీ కప్ తోటే మీకు ఈ వీడియో చేసేస్తాను, ఎందుకంటే గ్యాప్ రావద్దు నా ఫ్యామిలీకి అని చెప్పి వీడియోస్లో. ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో, రేపు పొద్దున ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి. రేపు మోస్ట్లీ నేను కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను మీకు, స్టార్టింగ్ ఎట్లా చేయాలనేది. నేను చెప్పినవి గుర్తున్నాయి కదా, హెల్దీ అని చెప్పి హాట్ తినద్దు, స్నాక్స్ తినద్దు, చిరుదేళ్ళు తినద్దు. మీ వెయిట్ మీద మీరు మధ్యాహ్నం తినే లంచ్లో మీ క్వాంటిటీని ఇలాంటి కప్తో రైస్ మెజర్ చేసుకోండి. దట్స్ ఎట్. కట్ చేసేసేయండి అక్కడికి రైస్ ఇంకా ఎక్కువ తినద్దు. ఆలు లాంటివి కొంచెం తగ్గించుకోండి, వెయిట్ తగ్గుతారు. మంచి గ్రీన్స్ ఎక్కువ తింటానని చూడండి. అట్లీస్ట్ ఒక ఫ్రూట్ తినండి, 10 ఫ్రూట్లు తినకుండా ఒక ఫ్రూట్ చాలండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి ఇంటేక్. మంచినీళ్ళలో టీడీఎస్ లెవెల్స్ చూసుకోండి. మీరు డాక్టర్ని సంప్రదించి మీ కాల్షియం అండ్ D3 ఎంత ఉన్నాయో లెవెల్స్ చెక్ చేసుకోండి. ఇదండి వాళ్ళు నేను ఇచ్చే మీకు మంచి ఇన్ఫర్మేటివ్ టిప్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. ఉంటాయండి. సైనింగ్ ఆఫ్ బిందు. థ్యాంక్ యూ.